అక్కడి నుంచి మేము బెంగళూరు హోటల్కి వెళ్ళాము, రూమ్ తీసుకున్నాము. ఆ రోజు నైట్, మార్నింగ్ ఫ్లైట్ ఉంది కాబట్టి ఆ రూమ్లో ఇక్కడ స్టే చేసి అక్కడే డిన్నర్ అయ్యి నైట్ రెస్ట్ తీసుకున్నాము. ఇదంతా హోటల్కు వచ్చే ముందు రెడీ అయ్యి హోటల్ ముందర అందరం కలిసి ఫోటోలు తీసుకున్నాము. పీస్ఫుల్గా ఉంది అక్కడంతా, చాలా బాగుంది ప్లేసు. బెంగళూరు ఇది, బెంగళూరు హోటల్లో ముందర మేము ఫోటోలు తీసుకునే లోపల అన్న వదిన పైనుంచి కిందకు వచ్చారు. అక్కడి నుంచి బై వాకింగ్ వెళ్ళి మేము అక్కడ టిఫిన్ రెడీ అవ్వలేదని బయట దగ్గరలో ఉండే హోటల్కి వెళ్ళాము. ఈ హోటల్ చాలా బాగుంది, అక్కడ ఫోటోలు తీసుకుని చాలా బాగా వచ్చాయి. అక్కడ నేను, మా వదిన, మా అబ్బాయి, అక్కడికి సరిగా పట్టట్లేదా నాన్న అని అడిగాను. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. ఎయిర్పోర్ట్ దారి మొత్తము గ్రీనరీ చాలా బాగుంది. ఆ దారంతా ఎంతో సూపర్గా ఉంది. అక్కడ మేము క్యాబ్లో వెళ్తున్నాం కాబట్టి అది సరిగా వచ్చి క్లియర్గా అంతవరకే వచ్చింది. ఇదంతా కూడా ఆ దారి క్యాబ్లో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, బెంగళూరు ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు మాల్దీవ్స్కి ఫ్లైట్ ఉంది అనేసి త్వరగా వెళ్ళి బోర్డింగ్ పాయింట్ చేరుకోవాలనేసి వెళ్తున్నాము. ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ దారి. మా వదిన మా వారు వెనక సరిగా కనిపించట్లేదు, వ్యూ మాత్రం తీసుకుని చూస్తున్నాను. నేను చూస్తూ దారిలో వాటిలో పెడితే ఆ విధంగా వచ్చింది. ఎయిర్పోర్ట్ అని ఎయిర్పోర్ట్ రోడ్డు కాబట్టి చూడండి మీరు కూడా ఎంత బాగుందో. అదే కదా ఎయిర్పోర్ట్ వల్ల ఎంత బాగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు కదా, ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఆకాశం కూడా ఎంత బాగుంటుంది అనుమానం. ఈరోజు నిన్న వర్షం పడింది, ఈరోజు వర్షం. ఎక్కడైనా ఇప్పుడు సీజన్ ప్రకారం పడట్లేదు, ఇప్పుడంతా చేంజ్ అవుతుంది. ఆకాశం అదేంటి అక్కడ స్టాండ్ లాగా పెట్టారు. అది ఏటీసీ అందులో దాంట్లో తెలుస్తుంది వాళ్ళకి. ఇన్ఫర్మేషన్ అనౌన్స్ చేస్తారు అదే పైలట్స్. బిల్డింగ్స్ మంచి వల్ల బాగా అంతా గ్రీనరీ చాలా బాగుంది. Flowers is very good, nice trees. Bangalore Airport. చట్టపరంగా మొబైల్ ఫోటోగ్రఫీ